ఆర్టీసీ కార్మికుల కోసం పీఆర్సీని వేస్తాం పాత పింఛను విధానాన్ని అమలులోకి తీసుకువస్తాం పెండింగులో ఉన్న వాహన చలానాలకు యాభై శాతం రాయితీ సదుపాయాన్ని కల్పిస్తాం అని పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ టి డొట్ రెడ్డి తెలిపారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తాం ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్లీ తీసుకువస్తామని చెప్పారు అసెంబ్లీలో శనివారం గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్య వాదాలు తెలిపే తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మద్దతు తెలిపారు ప్రజలకు స్వేచ్ఛా వాతావరణం కల్పిస్తాం ధర్నా చౌకన్ను అందుబాటులోకి తెచ్చాం కాంగ్రెస్ పాలనలోనే లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు గిరిజనులకు పోడు భూములు ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది మునుపటి ప్రభుత్వం రెండు పడకల ఇళ్లు ఇస్తామంది ఇచ్చిందేమీ లేదు అలాగే కేజీ నుంచి పీజీ అంది ఇప్పటివరకు లేదు రూపాయలు లక్ష రుణమాఫీ అని చెప్పింది చేయకపోగా రైతులకు మరో రూపాయలు లక్ష వడ్డీ భారం పడింది గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించటం సంతోషకరం దానివల్ల మునుపటి ప్రభుత్వం చేసిన ఘనకార్యాలు తెలుస్తాయి అని రామ్మోహన్ రెడ్డి అన్నారు